ఎస్ ఐచర్ అదేంటంటే ఇవర్స్ మూడేళ్లలో కూచిపూడి అసలు నోరు తెరగడానికి నాకు ఇంత కష్టంగా ఉంటే మూడేళ్ల వయసులో ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే ఒక చిన్న పాప రీసెంట్గా నేనైతే చూశానన్నమాట. అసలు అయితే మైండ్ బ్లోయింగ్, అసలు ఒక ఫంక్షన్లో తను నాట్యం చేస్తుంది, అసలు నేనైతే అసలు అలా అలా చూస్తుండిపోయా. అరే నేను సినిమాలలోనే చూసే నాట్యం, రియల్గా అయితే ఎక్కడ చూడలేదు. అలాంటిది నేను ఆ పాపని చూసేది ఫుల్గా ఇన్స్పైర్ అయిపోయా. అందుకనే సేమ్ టైం నేను అన్ని ఇంటర్వ్యూ చేస్తా, ఫుడ్ గిడ్డు అన్నీ చేస్తా, మీకు తెలుసది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాపని నన్ను నచ్చి సేమ్ టైం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానన్నమాట. హాయ్ అమ్మా కీర్తి, నమస్తే. నమస్తే, ఎన్నో క్లాస్ చదువుతున్నారు మీరు? ఫిఫ్త్ క్లాస్. ఎప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నావు పాప నువ్వు? థర్డ్ క్లాస్. అంటే ఎవరు నేర్పించారు, అంటే ఇంట్రెస్ట్ చూపింది ఎవరు మీ ఇంట్లో? మీ మదర్. ఓకే. మార్నింగ్ మీ హాబీ? మమ్మీ స్టేటస్ లో పెట్టుకున్నారు, మ్యామ్ చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. నీకు అర్థమైందా? అర్థం అయ్యింది. సేమ్ టైం వీడియో సాంగ్స్ అది చూసి ప్రాక్టీస్ బాగా చేశాను, కానీ అప్పటికి మ్యూజిక్ కూచిపూడి డాన్స్ చేస్తుంది, తన డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నా. చూడాలి ఏంటంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అన్నిట్లో ఉండాలి. అంటే ఒకటే జాబ్ లేదా ఇంట్లో అలా కాకుండా, అంటే ఇప్పుడు నాకంటే ఏది చేయలేకపోయాను, అందుకని ఆ బాధ అది ఎలా ఉంటుంది అనేది తనకి కొట్టి నేర్పించిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ పాప గోలు మీ గోలు, పాప గోలు ప్రతిరోజు అంటే మార్నింగ్ మీరు లేచి. నేనైతే చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను, ఎందుకంటే మనం ఒక వీక్ ఏదైనా మూవీకి కానీ ఏదైనా టూర్కి తీసుకెళ్ళకపోతే ఏం పెద్ద పెద్ద సాంగ్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైనా కొంచెం ఎమ్మెల్యే లెవెల్లో వాళ్ళు కూడా ఈ పాప ఒకటి చేస్తుంది బాగా. నా గోల్ ఇంక ఇది కాదు, ఒక డాక్టర్, ఒక మ్యూజిక్. ఇవాళకి అవుతుందా కీర్తి? అన్నం ప్లేట్లో పెట్టుకొని చక్కగా కింద తల వేసి మంచిగా తింటే హెల్త్కి కూడా మంచిది, తొందరగా అవుతుంది, తిన్నదైనా వంట పడుతుంది. కానీ ఇప్పుడు పిల్లలు చూడండి, ఇది అన్నం ప్లేటు, చెయ్యి అన్నంలో, అవి మాత్రం ఒక నోరు అలా తింటుంటుంది. కానీ అదిగో టీవీ, టీవీ చూస్తే ఇవే కాదు ఇగో. ఇంకా మా బాబాయ్ అయితే అసలు ఇక చెప్పక్కర్లేదు చూడు, గుగ్గిలు తింటున్నాడా అన్నం తింటున్నాడా కూడా అర్థం కాదు చూడండి. ఇంకా స్పూన్ కాబట్టి ఏదో అలా తింటాడు చూడండి, రెండు రెండు మెతుకులు. ఎయిత్ క్లాస్ ఇప్పుడుకొచ్చి ఇక అన్నం తినిపించాలి. ఇలా ఎంతమంది మమ్మీస్ ఇలా ఇలాంటి పిల్లలతో ఇలాగా టాస్క్ ఇలాగా ఉంటున్నారో కమెంట్స్లో తెలియచేయండి. ఇది ఓవర్గా ఏదో పెట్టానని అనుకోకండి, జస్ట్ ఫన్ కోసం. పిల్లలు అప్పుడప్పుడు సరదాగా ఇలా కొన్ని కొన్ని చేస్తుంటే వాళ్ళకు కూడా తినాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చూడండి. ఇలా గుగ్గిలే, మనం గుగ్గిలు తింటాం కదా, చాలామందికి తెలిసి ఉంటుంది పాతకాలంలో ఇలా పెట్టుకొని ఇలా ఇలా అని ఇసిరినట్టు నోట్లో చెయ్యి అంటకుండా తింటాం కదా అలాగా. ఇంకా మీ వీడియో తీస్తున్నానని చూడు ఎంతసేపు అని ఇటు ఇటు పక్కన మా పాప సైగ చేస్తుంది టీవీ చూడటం కోసం. తినమ్మా. మా పక్కన ఆవిడ వాళ్ళ పాపను అడుగుతుంది, నువ్వేం తిని తింటావో చెప్పమ్మా, తిని పడుకుందని. ఇక మా పిల్లలు చూడండి, పప్పు పచ్చడి చక్కగా, పప్పు పచ్చడి ఆ టేస్టే వేరు కదా. బాగుందా కీర్తి? ఏం తింటున్నావు, ఏమేం కలుపుకొని తింటున్నావు? పచ్చడి అంతే, ఇంకేదో ఉన్నట్టు పప్పు పచ్చడి అంటున్నావు. నిన్న ఏమి చేయలేక బచ్చల కూర పప్పు సరేలేదు, ఏదో కొంచెం కారం కారంగా పచ్చడి తినాలనిపించింది. కార్తీక మాసం కదా, నాన్ వెజ్ లేదు కదా. ఇంకా కొంచెం క్యాబేజ్ ఉంటే, కొత్త కారం ఉంది, క్యాబేజీ కారం కలిపేసి ఎల్లుల్లిపాయ వేసి కొంచెం ఆవు పిండి వేసి తాలింపేసా. ఈసారి చేసినప్పుడు మీకు చూపిస్తాను. పచ్చడి మాత్రం మంచి టేస్ట్గా ఉంది. పచ్చడి ఇష్టపడే వాళ్ళకి నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయేమో. పచ్చడి ఒకసారి చూపించేస్తాను పదండి. పచ్చడి ఇక్కడ గిన్నెలో ఉంది. ఇదైతే చక్కగా పప్పులో ఎంత టేస్ట్ ఉందో అండి, కనిపించడానికి ఇలా ఉంది. మీకు కలరు నచ్చుతుందో లేదో కానీ ఇది చాలా బాగుంది. చూసారు కదా, బచ్చల కూర పప్పు పచ్చడి ఇదే డిన్నర్ మాకు. చూడండి ఇది వచ్చానో లేదో, స్టార్ట్ చేసేసారు ఏదో టీవీలో. ఇది ఇలా తింటారు రైస్ రోజు.
కూర్చోకపోతే కాసేపు.